कांग्रेस विश्वपिता प्रांत कांग्रेस तरम लो सीनियर नायक माजी मंत्रिवर्य श्री रत्नाकर गारी मरण पट अपमानितु वारी नायकत्व में अल्लू लक्ष्मण गार नायकत्व में संसद एर्पट जी मनमंदर రత్నాకర్ రావు గారు మేము విద్యార్థి దశలో ఉన్నప్పటి నుండి వారి గురించి మేము ఎదురుంటిమై మరి ఆనాటి తరం మా తండ్రి గారి సమకాలీకులైన ఈ రత్నాకర్ రావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వెన్నంట ఉండి మరి నాటి పాతకాలుగా జగిత్యాల దాదాపు 160-170 గ్రామాలతో ఉన్న పెద్ద మన జగిత్యాల తాలూకాకు కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో వారు ఒకరుగా వెలుగొందిన మాట వాస్తవం మరి మన అదృష్టం ప్రజాసేవే వారి జీవితాశయంగా భావించే మా అన్న జీవనన్నతో పాటుగా 5 దశాబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నం అయిపోయి అనేక మార్లు మరి ఎన్నికల్లో పోటీపడి ఒక మారు సమితి అధ్యక్షునిగా ఒక మారు శాసనసభ్యునిగా మరి ఒక మారు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం స్వీకరించి మరి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడినారు. అదేవిధంగా రాయకల్ అంటే బుగ్గారం నాటి బుగ్గారం కాన్స్టిట్యూన్సీ అంటే మారుమూల గ్రామాలకు కూడా ప్రజా అవసరాలు కనీస అవసరాలు రోడ్డు కానీ విద్యుత్ కానీ అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మాట వాస్తవం. ఈనాటికి కూడా మరి వారి కుమారులు దువ్వట నరసింహరావు కృష్ణారావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నిలవకుండా కాంగ్రెస్ పార్టీ ఇతోధికంగా బలపడడానికి మన ప్రాంతంలో ఇప్పటికి కూడా ఇంకా వారు సేవలు చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి నాయకులు మనకు నిజంగా చాలా అరుదుగా కనిపిస్తారు. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారికి కనుసరణలో అప్పుడు జీవన్ రెడ్డి గారు రత్నాకరరావు గారు అంటే వారి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఒక గుడ్ ఇంప్రెషన్ స్థిరపడిన రోజులు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు తన 47వ జన్మదిన సందర్భమున ఎన్నికల సాధారణ ఎన్నికల సందర్భంగా జగిత్యాలని చూస్ చేసుకుని జగిత్యాల పర్యటన కావించినప్పుడు ఆనాటి మన ప్రేతమైన జీవనన్న ఆధ్వర్యంలో స్థానిక జగిత్యాల పట్టణంలో లక్షల మందితో మరి రాజీవ్ గాంధీ కార్యక్రమం ఏర్పాటు చేయడం దానిలో కూడా జీవనన్న తోడుగా రత్నాకర్ రావు గారు కూడా మరి క్రియాశీలకంగా పాల్గొని మరి రాజీవ్ గాంధీ గారికి ఆహ్వానం తెలిపిన వారిలో ఒకరుగా దేశం
గుర్తించబడిన వ్యక్తి. అదేవిధంగా బీదల ముద్దు బిడ్డ మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తొలిసారిగా మంత్రిగా పదవి స్వీకరించి దేవాదాయ ధర్మ శాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి భూసులైనటువంటి బ్రాహ్మణోత్తములు బీద స్థితిలో ఉన్న వాస్తవాన్ని చూసి ప్రతి ఆలయానికి దీపదూప నైవేద్యం అయితేనేమి యువకులకు కానీ అన్నిటి కూడా మరి ఎన్నో రకాలుగా సేవ చేస్తూ ప్రసారసారి మనందరి తరఫున తీవ్రమైన కుటుంబానికి సంతాపాలు వర్పిస్తూ వారు అమరగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పదమూడు సంవత్సరాలు వచ్చి తను కార్యక్రమం చేపడమని చెప్పేసి నాతో చేదోడవాదడుగా ఉండి వారితో కలిసిపోయినటువంటి సమయాలు ఎన్నో రోజులు ఉన్నాయి. వారు పొద్దున లేస్తేనే సమితికి అప్పుడు జీపులు ఉంటుండే, కిష్టయ్య డ్రైవర్ ఉండే పెద్ద మనిషి, ఆ జీప్ పట్టుకొని వచ్చిందంటే నేను చిన్నపిల్లవాడిని అయినా కూడా నేను ఒక పెద్ద వ్యక్తిని అని కూడా చూడకుండా ఆ జీవి తీసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి ఆ డ్రైవర్ వచ్చి బాబు వచ్చిండు రానిలేనసరికి ఇంటికి వెళ్ళి బయటకు వచ్చేసి తనతో కూర్చుండి ఈ బీరుపూరు టుంగూరు కొల్లాయి ధర్మపూరి ఏరియా అంతా తిరుగుతుంటే మిత్రం ఒక్కొక్క దొరను కూడా అడుగుపెట్టినటువంటి పెట్టినటువంటి సమయంలో కూడా వారితోటి అంత ఘాటేర గోదావరి బెల్ట్ నుండి అంతా తిరుగుతుంటుంది. రాత్రి ఒక్కొక్కసారి ఆ కొలువాయి నుండి బయలుదేరితే రాత్రి 8 గంటలకు 9 గంటలకు వెళ్తే నాకు భయం వేస్తుండే. మా రత్నాకర గారు వెల్మోహన దొరగారు మరి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని చెప్పి నాకు భయం అవుతుండే కూడా వారు లెక్క చేయకపోతుండే. ఆ రాత్రి కూడా నేను కలిసిత్రం చేయించాలి జరుపుకుంటాను. ఇవ్వలేని రాజకీయ నాయకులు నా కొడుకులు ఎట్లా బతకాలి, నా బిడ్డలు ఎట్లా బతకాలి, ఆస్తులు ఎట్లా సంపాదించినటువంటి స్వభావం ఉంటుంది చాలా వరకు. కానీ వారి మనస్తత్వం ఎటువంటిది అంటే పుత్రులు వేస్తే ఏ గ్రామంలో ఒకట లైట్ పెట్టాలి, ఏ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ అవసరమా, ఏ గ్రామంలో స్కూల్ అవసరమా, రోడ్ అవసరమా, బోర్వెల్ అవసరమా, ఇండ్లు అవసరమా. రాత్రి పగలు పేద ప్రజల కోసం శ్రమించినటువంటి వ్యక్తి రత్నాకర రావు, చువారి రత్నాకర రావు. మన శివశంకర్ సడ్డకుడైనటువంటి అతనికి టికెట్ ఇవ్వడం కారణం వల్ల ఇక్కడికి వచ్చే అతను ఇండిపెండెంట్గా నిల్చుండి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది తెగించాలి క్లియర్ ఇటు ఉగ్రం క్లియర్ అంటు రెండు నిజాల వర్గాలలో ఎలాంటి గ్రూపు లేకుండా ఏక చైతన్యాధిపత్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏది శాసించాలని జరిగిన సందర్భాలు ఈ రెండు నిజవర్గాలు ఏ అభివృద్ధి పని లోపల ఇద్దరు పోటీ పడి చేసుకున్నారు. మళ్ళీ అందరికన్నా స్పెషాలిటీ ఏంటంటే రత్నాకర్ గారిని జీవన్ రెడ్డి గారిని వారు నిలబెట్టిన క్యాండిడేట్ని గెలిపించడానికి వాళ్ళ ఎన్నికలుగా ఎక్కువ జరుగుతుంది. అది వేరే ఇతర నాయకుల దగ్గర ఈ లక్షణాలు ఎవరు కూడా లేవియ రావు కథలు లేవు వాళ్ళతోటే సమాప్తం. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న నాయకులలో ఉమ్మడి జిల్లా లోపల బయట జిల్లాలో మనకు లేదు కానీ ఉమ్మడి జిల్లాలో ఈ రత్నాకర రావు తర్వాత మనకు ఒకసారి కానీ ఎవరికి ఆ లక్షణాలు లేవు ఎవరు కూడా లేవు ఎవరు కూడా ఆ పని చేయలేదు. కాబట్టి అభివృద్ధి లోపల జగిత్యాల పట్టణంలో వైశ్య సంఘ భవన్ కూడా అప్పుడు ఎండోమెంట్లో ఉంటే సార్ రాజశేఖర గారు గుర్తుంటే మన రత్నాకర రావు ఆయన ఇంచాల ఆయన దేవాదాయ శాఖ మీద వచ్చారు కాబట్టి అప్పుడు ఆయన చేపట్టి ఇవాళ వైశ్యభవన్ వెళ్ళి అయింది జగిత్యాల వైశ్యభవన్ వైశ్య సోదరుని కూడా మనం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో ఏ పనైనా కానీ జగిత్యాలకు బుగ్గారంకు పోటీ అన్న పద్ధతిలో ఇద్దరు పోటీ పడి ఈ ప్రాంతాన్ని నిజంగా మన అదృష్టం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే చాలా పనులు జరిగినాయి చెప్పుకోవాలంటే సరిపోదు అంత అన్ని డెవలప్మెంట్ అన్ను మన దగ్గర జరిగినాయి. మరి అప్పుడు కూడా నేను అప్పుడు చైర్మన్ అవకాశం మరి నేను కూడా నాది కూడా అదృష్టం అప్పుడు చేసిన పనులు చాలా
निधे इमेंट मन प्रभुत्म का फटाफट पल तिंग तरह इन इबाई मन चूसा पत्रक रात एपड़ू इक मंत्री एपड़कना के रो सदर्भ बच्चे बेस्ना कोटेश्वर की नीचा चेरना कोटेश्वर की आने कौन जरूर एनो सदर्भाल पड़ना नामगढ़ का चप्पन सदर्भाबी एना स्थाई वायक इधर का बट्टी वील को मत प्रजा अवसरा वीलते नायक मैं निजा इलांट नायक मन दुर्गन मन प्रात मन एग्जाल प्राप्त निजा चाल अदृष्ट का भाव चाले भगवंत इंका कुछ रोज उच्चे इलांट नायक वंद संवस पैन उठे मन मन प्राथम इंका मन सरार मंजी चेड अंटी पे अभी मन चेत भगवंत मन चेत लेना इन रोजल पदों अभविचना का पदवी में उ मन चेसा गोपतना एपड़कना मन पे अभी एपड़कना गर्पटी मन वारी अड़जाड़ा पी वारी अड़जाड़ा मन पोटा की प्रति गोपना मन प्रयत्न चाहमन को मरी वारी आत्मक शांति चकूर अलगे वार कुट सभ्युक भगवत धैर्य साहसा को अवकाश की धन्यवाद पेदपल आशाज्योति रत्नाकर गारी संस्मरण सभा निर्वाह सोदर शासन सभ्युटे प्रजा जीवित मोटमोद निरंबर अटे अत्यंत सैकिल पेट वाले शासन सभ्यु उ सदर्भ मुख्य प्रजल एनुड़ापड़ी साधारण जीवित गड़पे वो कम्यूनिस्ट पुच्चलपल्ली सुंदरय्य गार दी इन गुम्मडि नरसय्य गारु सुन्नम राजय्य गारु इंक अनेक मंदी अति साधारण जीवित गड़पे वो अच्छे मन कांग्रेस पार्टी अति साधारण व्यक्ति मुख्यमंत्री उन्ना अभी चरित्र चूस्ते अर्थम अभी 1960 दामोदर संजीवय्य गारु अति निरुपेद कुटुंब नुंचि आ रोज इंदिरा गांधी गारिकि चाला सन्नीधुलु उन्नटुवंटि संदर्भंलो वारु उम्मडि राष्ट्र मुख्यमंत्री उन्नटुवंटि संदर्भानि गुर्तु चेस्तां सोदर गारु वारिकि अप्पुडु उन्नटुवंटि हाईकमांड कु कोंतमंदि व्यक्तुलु पोयि अरे वारिनि तीसेयालि चाला अविनीति परुडु अनि चेप्पि अंदरू इक्कड उन्नटुवंटि नायकुडु हाईकमांड कंप्लीट चेस्ते हाईकमांड चेसिनटुवंटि व्यक्तुलु अंदरू कूडा वारि सर्वे चेस्ते फस्ट वाल इंटर पोन तरह चूस्ते मारमून चुड़से आुड़से चूसी वैकमांड के सार आई अवनीति चाल निजाइती मुख्यमंत्री पनचे ची प्रशंसित व्यक्ति मन कांग्रेस पार्टी उजा दामोदर संजीवय की साध्य सदर्भ में अदे गोवा को चंद्र व्यक्त प्राता करीनगर जिला सूर्यचंद्र लाट नायक अभी स्वर्गीय रत्नाकर रावनी जीवन रेडी गार वो रत्नाकर वारे मैं सदर्भमा असंदर्भमा का राजकीय कार्यकर्ता मंच प्लाटा इच्छे प्रयत्न प्रयत्न वार जीवाले मन को आदर्श मुझे पैस्थिंदी विषय प्रयत्न अना जीवन रेडी गार निजा साधारण बस बस प्रयाणम जगत्य हैदराबाद हैदराबाद जगत्य प्रयाणमे व्यक्ति जीवन रेडी गारु तप वाले रख सदर्भ अंदर्भा गुर्त कंडक्टर आ रोज एम एल रिजर्व सीट एंपील रिजर्व सीट उ विकलांग रिजर्व सीट उमएल को एंपील को विकलांगे का जगत्य डिपोक चंद्र वो तक कंडक्टर ड्रैवर एमएलए सीट कुर्चोक मैं जीवन रेड्डी गार वस्तार साधारण जीवित कड़ी व्यक्ति मैं जीवन रेड्डी गार अभी विषय यह कौनसर कहना गेलिस्ते अति पेद स्थाई नाकल पेद मगोड़े पैस्थित कनबड़ेचुवेसन मैं इधे विधा इंटर नायक मन लभ चाल गोपे भावस्था सोदर विषय इन जगदीश्वर राव वो रत्नाकर जीवन गड़पे व्यक्ति
मरी विबी मैं इंटर इला आर्भाटक मन कार्यक्रम निर्वहिस्ट प्रजा अभिमा पे गोप एग्जापल गोप उदाहरण मैं इधर नायक सर कांग्रेस पार्टी अनेक ग्रूपल मन मन बैठक उड़ू आंध्र राष्ट्रीय मंत्री अंदर तो पंचायती मन करीमनगर जिले में जीवन रेड्डी गार पंचायत दे आर् बेटर अंडरस्टैंडिंग मंत्री अवगन तो रेख अवकाश दबी प्रांत अभिवृद्धि ध्येय ये चिना अवकाश प्राप्त में यह लि आनी राजशेखर रेड्डी गारे शांन जरिए सदर्भ में अभिवृद्धि पोट पड़ा अन लेटी उड़ा सामरस्य पोट पड़ा अदे मैं जिला जे एन टी कलाशाल जीवन दे रत्नाकर राेम तक ना प्रात अभिवृद्धि चंदी तपक पशु वैद्यशाल तीवन जरिए सदर्भ में नायक नायक नाइट की रात ना इंटर नायक का पार्टी मन कांग्रेस पार्टी सैक्युरीज सोशलिज समेपन ध्येय का पनचे पार्टी कांग्रेस पार्टी प्रांत प्रज अभिवृद्धि ध्येय का पनचे पार्टी कांग्रेस पार्टी प्राता इधर सूर्यचंद्र लिखा कार्यकर्ता गर्वपड़ता पुटो चीम पुटो चलवकुंट चंद्रशेखर रावंगा उद्यम अंत मुदे स्वर्गीय रत्नाकर रावर अब उम्मीद आंध्र प्रदेश प्रांगण संबंध प्रांत शासन सभ्यु अब दगर चूस वो प्रांत शासन सभ्यु अब कांग्रेस आंध्र को रायल को निधुपये सदर्भ में रत्नाकर राव जीवन रेड्डी गार अंदर प्रांत शासन सभ्य मन संघमे फोरम पेवाले తెలంగాణ ఫోరం పెట్టుకొని ఇదే ప్రాంతం ఏదైతే మన ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తెచ్చి మన ప్రాంతానికి నిధులు మన హక్కులను కాపాడుకోవాలని ఆ రోజే తెలంగాణ ఫోరం పెట్టి దానికి గౌరవనీయులు జానారెడ్డి గారిని కూడా అధ్యక్షుడిగా ఉంచేట సందర్భాన్ని గుర్తుచేసుకోవాలి అమ్మ నుంచి ఇక్కడి వరకు జానారెడ్డి గారు వస్తారా ఆయన వారితో ఎంత సత్సంబంధాలు ఉండాలి రత్నాకర్ వారితోని ఇదే ఇంట్లో జీవనన్న గారి రత్నాకర్ గురించి మాట్లాడుతుంటే ప్రత్యక్ష సాక్షిని జానారెడ్డి గారి కళ్ళలో నీళ్లు నీళ్లు తిరిగాయని చెప్పి సందర్భం తెలియజేసుకోవాలి అంత నిజాయితీకి मारपे रत्नाकर राव प्रति कार्यकर्ता दुष्टे दयचे राोज मन अंदर रत्नाकर राव गण फोरम साधारण फोरम पड़की मैं वारी आशय साधन को निर्वे राोज कांग्रेस पार्टी कार्यकर्ता गटी गट संकल राोज कांग्रेस पार्टी तेलंगावे देश प्रति कांग्रेस पार्टी कार्यकर्ता पनचे सदर्भ में कोरता सोद बं की चूड़े विधा अना जीवन रेडी गत्नाकर रावर उ वो सर्वस्त केवल जगत जिले का करीमनगर जिले गोपन कांग्रेस पार्टी की नायक तंला जीवन रेडी गार वार पैन इंक अदन भारम पड़े का बट्टी कांग्रेस पार्टी कार्यकर्ता वारी अंत उ वार आशय साधन वारी अड़जा पनचे प्रजा व्यतिरक विधान खंडस्ट मैं राान रोज कांग्रेस पार्टी मैं मुझे आशिस्ट सोदर मरी इंत चक्ट अवकाश पेर पेर उद्योगपूर्वक नमस्कार जय हिंद जय कांग्रेस आत्मशांति कांग्रेस पार्टी तरफ निवा अला बाधाकर आये सीन सेवल इनको तन तो गड़पी मधुर क्षण गुर्तको निजा प्रजल चेत एन व्यक्त ये विधा प्रजक सेव चेयर अने चूस ने चुप्त विधान आने पदवी उन्ना प्रजा अदाट उ प्रजल के एला अवसरा उ कयने आज चेसिना सेवल्लो मुख्यंगा इप्पुडु चेप्पिन विधानालन्नी चूसुकुंटे निजंगा आयन
ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ప్రజల ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు అనగానే మేము ఒక ఎన్నికగాని మేము ఒక పెద్ద లీడర్ అనుకుంటున్నారు తప్ప ప్రజలను సేవ ప్రజల చేత ఎన్నికైతున్నారు కాబట్టి ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి ఎలా ఉండాలి వాళ్ళ అవసరాలు ఏంటి అనేది అసలు తెలుసుకోవట్లేదు అలాంటి వ్యక్తులలో ముఖ్య వ్యక్తిగా అలాగే అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కూడా తనకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడము వాళ్ళని పరిచయం ఉన్న వారందరినీ కూడా పలకరించడం అనేది చాలా మందికి తెలియని విషయము అది జీవన గారిని చూసి నేర్చుకున్నాము అదేవిధంగా రత్నాకర్ రావు గారు చెప్పడం వింటుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి నేను ఒక రెండు సార్లు కలవడం జరిగింది కానీ అయినా కానీ మంచిగా మాట్లాడడం అనే ఎంత సీనియర్ వ్యక్తి అయినా కానీ ప్రతి ఒక్కరిని ఆత్మీయులుగా చూడడం అనేది అందరికీ రాదు అలాంటిది ఆయనకు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం అదే విధంగా ఆయనే ఆయన చేసిన సేవలు మున్ముందు ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే ఇలాంటి ఈరోజు స్మరించుకోవడం ఆయన చేసిన సేవలు స్మరించుకోవడము అదేవిధంగా ఆయన గుర్తుండే విధంగా ఈ ఇంతకుముందు కూడా మొన్న ధర్మపురిలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఆయన అంటే ఎంతో తెలిసి రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ఒక రాజకీయ నాయకుడు అంటే ఓన్లీ రాజకీయ నాయకుడే కాదు కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం జరుగుతుంది అదే విధంగా ముందుకెళ్ళాలి ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచే విధంగా ముందుకెళ్ళాలని అదేవిధంగా ఆయనకి ఆత్మస్థైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆత్మస్థైర్యం చేకూరాలని ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు క్లుప్తంగా దినేశన్న గారు చెప్పడం జరిగింది ఉత్తమోహన గారు కూడా చెప్పడం జరిగింది మన మహోన్నతమైన నాయకుడు రత్నాకరరావు గారు ఏ విధంగా వారి యొక్క జీవన శైలి ఉండేది ఏ విధంగా పెద్దవాళ్ళకు అండగా ఉండేది ఎవరి కష్టం వచ్చినా ముఖ్యమంత్రి జగనన్న కూడా చెప్పినాడు ఏ విధంగా ఉండేది నేను మొదటిసారి 2009లో ఈ ధర్మపురం రీఆర్గనైజేషన్గా ఎస్సీ రిజర్వ్గా ఈ నియోజకవర్గం కేటాయించినప్పుడు నేను వారి నుంచి కలిసిన సార్ నేను ధర్మాన జడ్పీడీస్గా ఉన్నా సార్ ఈ ప్రాంతం అవకాశం వస్తే నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను సార్ అంటే ఒకటే మాట స్టేట్ ఫార్వర్డ్ ఒక మాట చెప్పినాడు లక్ష్మణ్ కుమార్ మీరు రామ్మోహన్ ధర్మారం కలిపి మొదలుపెడితే రామ్మోహన్ వరకు ఆ కోల్పేటకి సంబంధించిన వారు మీరు వెంకటస్వామి గారు వివేక్ గారి యొక్క శిష్యులు మీరు అంతా ఇటు వస్తున్నారు మా ప్రాంతం అంతా రైతాంగము రైతుకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు తప్ప మీ పారిశ్రామిక సంబంధించినటువంటి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాతావరణం ఇక్కడ ఉండేది ఇక్కడ వాళ్ళు 90% మంది కష్టపడి పని చేసుకొని వారికి ఏ కష్టం వచ్చినా నేను కానీ ఇక్కడ ప్రాంతానికి వచ్చిన జీవన్రెడ్డి గారు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరి కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉన్నటువంటి నాయకులు నా తర్వాత బుగ్గారం ధర్మపురిగా రిజర్వర్ కేటాయించినప్పుడు మా ప్రాంతానికి సంబంధించిన మిత్రుని చేస్తా ఒకవేళ నీకు అవకాశం వస్తే నీకు సహకారం చేస్తా కానీ నేను నా వైపు నుంచి అయితే నేను నిజాయితీగా చెప్తున్నాను ఎందుకంటే గొప్ప మనిషి ఆ దేవుడు అందుకే ఉన్నతమైన పదవులు కానీ ఉన్నతమైన హోదా కానీ ప్రజల్లో గుండెల్లో ఎందుకుంటారంటే నిజాయితీ అనేది గొప్పది కాబట్టి నిజాయితీగా చెప్పినట్టు వారు ఆరు నుంచి వారికి అనుకున్నా నేను టికెట్ వచ్చిన తర్వాత పెద్ద జీవన్రెడ్డి గారు సహకారంతో నాకు టికెట్ వచ్చిన తర్వాత వెళ్ళి కలిసి కూడా లక్ష్మణ్ కుమార్ డిఫరెంట్ సాయం చేస్తానని అందరూ విషయం చెప్పింది అరే మీరు ఎవరు కోర్టులోకి రాకుండా కొత్త కూర్చుడు యువకుడు దళిత వర్గం చెందినవాడు మన కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ఆశీర్వదించాడు సరే నా అదృష్టం పాలేకపోయి ఓడిపోయినప్పటికి కూడా ఈరోజు వరకు వారు ఎప్పుడు కలిసినా ఒకటే మాట మాట్లాడతాడు లక్ష్మణ్ కుమార్ ధర్మపుర ఫలానా మన లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది ఫలానా ఊర్లో స్కూల్ ఇచ్చిన స్కూల్ బిల్డింగ్ ఎట్లున్నది ఫలానా ఊర్లో ఫలానా రైతు ఎట్లా ఉన్నాడు అని చెప్పి పోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క కష్టాల విషయాల్లో ఒకట ఇబ్బందుల విషయాల్లో ఒకట ఆయన అడుగుతుండేవాడు ప్రాంత గొప్పటువంటి నాయకుడు ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా మన ప్రాంతానికి ఎంతో అండగా మనందరికీ ధైర్యం ఇచ్చే విధంగా మన జీవనన్న జీవన్రెడ్డి గారు మనకున్నారు కాబట్టి నేను ఒకటే విషయం ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా నేను చివరి ఒక మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చెప్తాను పెద్దవాళ్ళు ఎంతో కష్టము సుఖము అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మన నిజాయితీగా మన పని చేసినటువంటి వారు ఇచ్చిన పని కానీ పార్టీ పరంగా పని కానీ మనం చేసినప్పుడు
ఆ దేవుడి దయ ఆ పితల యొక్క ఆశీర్వాదం మనపై ఉంటారని విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు కానీ ఆ నాయకులు చేసినటువంటి మన కార్యకర్తల గారు లీడర్లు ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఇలా ఇంతమంది కార్యకర్తలు ఒక మానవతమైన నాయకుని యొక్క సంతాపసభకు రావడం మన జీవన్ రెడ్డి గారు మనకున్నారని ఒక ధైర్యంతో ఈరోజు జిల్లా జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం బట్ల కొనుగోలు ఇబ్బందుల విషయంలో కానీ కరోనాకు సంబంధించిన కష్టకాలంలో విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మనమందరం కూడా వారికి ఉన్నటువంటి కష్టాల్లో మనం ఏదో తులిసో పత్రం అన్న విధంగా మనం అందరం కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా ఆ కుటుంబాలకు ఉన్న పేదవాళ్ళకు అండగా ఉన్నాం మరి ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుని ముఖ్యంగా పెద్ద రత్నకరావు గారి యొక్క నామకరణం ఏదైతే ఉందో వెటర్నరీ కోరుట్ల వెటర్నరీకి సంబంధించిన విషయంలో పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది మన జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ మన పెద్దలందరూ మనందరం కూడా ఏకగ్రీవంగా ఆ వెటర్నరీ కళాశాలకు పెద్దలు రత్నాకరరావు గారి పేరు వచ్చే విధంగా మనందరం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నేను 2009 వరకు ఆ ప్రాంతానికి రాజకీయ పరంగా ఉన్నటువంటి అక్కడ పెద్ద వెంకటస్వామి గారు వివేక్ గారి యొక్క ఆ పరిధిలో ఉన్నప్పుడు 9 తర్వాత 10 నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా అక్కడ చిన్న చిన్న మనస్పతి ఉన్నప్పుడు కూడా పెద్ద మన సంతాప సభ కాబట్టి ఒక కుటుంబ సభలో కలిసిపోతూ ఉంటారు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కూడా ఒక తాటిపై ఉంటాం కాబట్టి నాకు ధైర్యం ఎందుకంటే మన కుటుంబంలో ఆ భగవంతుడు ఆ ప్రజలు కూడా ఎప్పుడో ఒకసారి మన పార్టీ పరంగా మనం అందరం ముందుకు పోతాం మన జీవన్ రెడ్డి గారు ఉన్నారు వారి యొక్క అండ ఉన్నది వారి యొక్క విశ్వాసం మన కార్యకర్తలందరికీ ఉన్నది ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ అవకాశాన్ని బట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా వారి ఆలోచన పరంగా ముందుకు పోతారు కాబట్టి మనం రత్నాకర్ గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ నా కుటుంబానికి మనం అందరం అండగా ఉండే విధంగా వారి యొక్క కుటుంబం కూడా సంతోషం ఉండాలని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మోహనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి వర్యులు పెద్ద రత్నాకరరావు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడంతో పాటుగా మరి ఈనాడు జగిత్యాల నియోజకవర్గం పక్షాన వారి సంతాప సూచకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి మిత్రులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తమోహన్ గారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి సోదరుడు బండశంకర్ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులైనటువంటి మిత్రులు గిరిణ కృష్ణం గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా పెద్ద రత్నాకరరావు గారు వయసు రీత్యా మనకు భౌతికంగా దూరం కావటం కొంత సహజమనిపించినప్పటికీ కానీ వారు లేని లోటు మాత్రం ఈ ప్రాంతానికి తీర్చలేనిదిగా పేర్కొనడం తప్పదని చెప్పండి నేను ప్రజా జీవితంలోకి ప్రత్యక్షంగా 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడు వ్యక్తి కావటం అప్పటికే రత్నాకరరావు గారు గ్రామ సర్పంచ్గా వివిధ పర్యాయాలు ఎన్నిక కావటం 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా వారు తిరిగి ఎన్నిక కావటం మేము వారితో కలిసి పనిచేసేటటువంటి అవకాశం అప్పటికే లాభమే సరే 83 ఎన్నికల్లో మేము ప్రత్యర్థులుగా పోటీలో నిలిచినప్పటికీ అది కేవలం ఒక రాజకీయంగా ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా ఏనాడు కూడా మరి నన్ను ఏదైతే ఉందో ఒక యువకుడిగా మరి ఈ ప్రాంత భవిష్యత్తుగా వారిని ప్రోత్సహించడమే కానీ వారు ఏదైతే వయసు రీత్యా పెద్దలు కాబట్టి వారిని గౌరవించడం వారి సలహాలు సూచనలు పొందటం నేను బాధ్యతగా భావించటం మేము తిరిగి మళ్ళీ 87కి వెళ్ళిన గుర్తుంది 86 87కి వెళ్ళి 85లో
మనం శాసన సభ్యుడిగా పోటీ చేశాం కాంగ్రెస్ పార్టీ నుండి. నేను కాంగ్రెస్ కి పోటీ చేసింది అప్పుడు ఇంకా విభేదాలు కొనసాగుతుంది. మరి తిరిగి కాంగ్రెస్ లో చేరింది 86-87 మరి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినప్పటి నుండి ఈ క్షణం వరకు ఏదైతుందో వారితో గాని వారి కుటుంబంతో గాని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముఖ్యంగా ఆనాడు శాసనసభ్యులుగా పెద్దల వైఎస్ రాజశేఖర్ గారి మంత్రివర్గంలో మంత్రులుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రజా సంక్షేమం కొరకు కలిసి పనిచేయడంతో పాటు పార్టీ బలోపేతం కొరకు కూడా మేము కలిసి పనిచేయండి. ఒకసారి మేము కలిసినమని చెప్పంటే ఈనాడు వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు లేకుండా పార్టీ బలోపేతమే మా ప్రధాన బాధ్యతగా కలిసి పనిచేస్తుంది. తిరిగి 2009లో శాసనసభ నియోజకవర్గాలు రీఆర్గనైజేషన్ తోని రాయకల్ సారంగాపూర్ ప్రస్తుత బీర్పూర్ కూడా కలుపుకొని జగిత్యాల నియోజకవర్గంలో అంతర్భాగం కావటం మరి కోరుట్ల మెట్పల్లి ప్రాంతంతో ఒక నియోజకవర్గం కావటం ధర్మపురి వేరే నియోజకవర్గం కావటం ఇప్పుడు గమనించే నేను ఎప్పుడైతే జగిత్యాల నియోజకవర్గంలో నూతనంగా చేర్చబడినటువంటి ఒక సారంగపూర్ బీర్పూర్ రాయకల ప్రాంతాలు కలవడం జరిగిందో ముందుగా కొంత అంటే ఆ ప్రాంతంలో పార్టీ పరంగా కానీ లేక అభివృద్ధి పరంగా కానీ ఏ విధంగా ఉంటుందని చెప్పి కొంత నేను భావించడం జరిగింది. కానీ వాస్తవంగా పెద్ద అయిన వారి యొక్క అనుభవం వారి యొక్క ఆలోచన విధానం అంత మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఇలా రోడ్డు సౌకర్యమే కానీ రవాణా సౌకర్యమే కానీ నీటిపారుదల సౌకర్యమే కానీ వారు ఇలా ఏ కాలు చివరి ప్రాంతానికి నీటి సదుపాయం పొందే అవకాశం లేకుంటే గోదావరి తీర ప్రాంతం అంతటికి ఏదైతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు మహేష్ నీకు బోర్న పెళ్లికి మొదలు పెడితే రంగసాగర్ కానీ మంగళ కానీ చిత్రవీరుగూడెం కానీ కమ్మనూరు కానీ పాలధర్మారం కానీ రేట్లపల్లె కానీ కొల్వాయ కానీ ప్రతి గ్రామ గ్రామం ఏదైతుందో గోదావరికి ప్రత్యక్షంగా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం ఏర్పాటు అట్లాగే ధర్మపురి ప్రాంతం అంతా కూడా చెప్పంటు నేను ఈ ఎత్తిపోతలు అనేటువంటి ఒక ఆలోచన విధానం ఇవాళ మనం చర్చించుకోవడం కాదు ఏ వృధాపోతున్నట్టు సాగునీటి వనరులను వినియోగించుకోవాలనే ఒక భావన ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుందో పెద్దయిన రత్నాకరరావు గారు ఎదుగుతుందో ఆనాడు ఈ ఆలోచన విధానానికి ఒక కార్యరూపం ఇచ్చి అమలు చేయడం జరిగిందని చెప్పండి. ఇవాళ బీర్పూర్ ప్రాంతమే కానీ ధర్మపురి ప్రాంతానికి త్రాగునీరు సాగునీటి సౌకర్యం అందించేటటువంటి ఒక రోలవాల్ ప్రాజెక్టు గురించి మనం చర్చిస్తుంది వాస్తవంగా అనేది రాజులు వచ్చారు ఇబ్రహీం బైకర్ గారు రాజులు వచ్చారు రూలబాగ్ కూడా కాదు అది రాజులు వచ్చారు రాజులు వచ్చారు అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవాళ ఎల్ఎండి ఏదైతుందో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అట్లాగే ఎస్ఆర్ఎస్పీకి ఈ రాజుల చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రూపొందింపచేసి రోలవాగ ప్రాజెక్టు రూపొందింపచేసి బీర్పూర్ ప్రాంతం ధర్మపురి ప్రాంతానికి అంతటి కూడా త్రాగునీరు సాగునీటి సౌకర్యం కల్పించే విధమైన ఒక కార్యక్రమాన్ని అమలు తెచ్చిన ఘనత రత్నాకర్ గారికి ఇవాళ మిషన్ పరిగణ ఇవాళ మిషన్ పరిగణ గురించి చర్చిస్తున్నాం. ఒకప్పుడు ఏదైతుందో బీర్పూర్ ధర్మపురి ఏదైతుందో గోదావరి నది ఒడ్డు నుండి తీరా నుండి కూడా త్రాగునీటి సౌకర్యం లేకుండా ఇదే రాజుల చెరువుకి వెళ్ళి ఏదైతున్నదో దాన్ని రోలవాగ్ ప్రాజెక్టు రూపొందింపచేసి దాని నుండి ధర్మపురి పట్టణానికి త్రాగునీటి సౌకర్యం కల్పించిందని చెప్పండి. మరి ఆలోచన ఎంతవరకు ఏదైతుందో ప్రజలకు సన్నిహితంగా ఏ విధమైన కార్యక్రమాన్ని నేను అమలు చేయగలుగుతానే
विधा अभिवृद्धि में पोट पड़ पे विधान वेरे लीचे पटे गमन वीडियो जीवन वीडे चूड़ी अरे वास्तव चपेटे రెండు నియోజకవర్గాల పక్క పక్కన ఒకే ప్రాంతం ఒకే డివిజన్ కాబట్టి ఎదుగుతుందో ఒక బలమైనటువంటి ఒక నాయకత్వంతో పోటీ పడ్డప్పుడు ఆ సమానమైనటువంటి ఒక అభివృద్ధికి చూపెట్టడం సహజం కా కోరుకుంటా నాకున్నటువంటి ఒక అనుభవంతోని అనుభవం అంటే వయసు ఇచ్చే కాదు కొంత ఆలోచన విధానం అనుకో చెప్పటం నాకున్నటువంటి ఒక విద్యా అవకాశం అనుకో వాటెవర్ ఇట్ ఇస్ జగిత్యాల పట్టణ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి ఉండేటటువంటి ఒక మౌలిక సదుపాయాలు అంటే చెప్పండి జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక మౌలిక సదుపాయాలు వసతులు ఏదైతుందో ఈ బుకారం ప్రాంతానికి మనం ఊహించలేము మరి ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఇక్కడ మొదలు పెట్టుకుంటే మనము జేఈటి కళాశాల కానీ వ్యవసాయ విద్యా కళాశాల కానీ ఇలా న్యాయ శిక్షణ కేంద్రం కానీ ఇవన్నీ ఏదైతుందో ఈ ప్రాంతం ఈ పట్టణ ప్రాంతం కాబట్టి मन की एर्पड़ान अवकाश मौलिक सदारो दी धीट मैं अना बुग्गार निजर्ग अंतर्भाग को दर्ति चेयरेंटे मैं निजा आलोचना बेटर कलाशाल प्रतिभा मुझे पड़को अंदर आश्चर्य राजशेखर मुख्यमंत्री गश्चर्य को बेटर कॉलेजी గుర్తింపు పొందేటటువంటి రాష్ట్ర స్థాయి యొక్క కార్యక్రమం ఇక్కడ చేయాలి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళని తెలివి పట్టుకొచ్చు రాజశేఖర్ గారు అసలు ఆలోచన లేదు వెంటనే సాక్ష్యం చేసేసి సరే తాత్కాలికంగా కళాశాల మంజూరైంది ఆరంభమైంది 2009 ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం కానీ అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పటికి ఏదైతుందో దాన్ని ఇక్కడ వసతి సౌకర్యాలు లేవు అన్నటువంటి ఒక భావనతోని టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్కి రావాలి మాకు ఇక్కడ సౌకర్యాలు లేవు కాబట్టి ఈడది దీన్ని హైదరాబాద్ తరలించాలి అంటే వాళ్ళ ఒక ఆలోచన తెరమిదికి అంటే రావడమే కాదు దాని కార్యరూపం కూడా మొదలుపెట్టేసి ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ కోర్టుల కాలేజ్ టు హైదరాబాద్ అగైన్ విద్యార్థి రత్నాకర్ రావు గారు నిజంగా చెప్పారు నాకు ఇప్పటికి గుర్తుంది నా ముందన్నే కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడారు ఏమేమి ఎమ్మెల్యేలు లేనంత మాత్రాన్ని ఏదైతుందో మరి మా ప్రాంతంలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాడు చెప్పేట కార్యక్రమాలు కొనసాగుతాయా లేకుంటే మూత పడతాయా ఆ ఏంటన్నా అట్లా అంటున్నాయంటే మేము ఇది కాదంటున్నాం మీరు అంటే మా వెటర్నరీ కాలేజ్ ఉంటుందా పోతాయా చెప్పలేవా చెప్పట్టే లేదని అట్లా అనుకుంటున్నారు మీరు నేనన్న ఏందన్నా మనం మనం మనకు కావాల్సిన గుర్తింపు మనం పొందలేకపోయినాం మనకి ఇంత తాపత్రయం ఎందుకన్నానంటే ఆ లేచివర్ మన కాలం లోపల మనం చేసిన కార్యక్రమం అది శాశ్వతంగా కొనసాగాలి ఆయన పట్టుదలతో ఏదైతుందో కిరణ్ కుమార్ రెడ్డితోని మళ్ళీ దాన్ని కొనసాగించే విధంగా ఇలా వెటరీ కళాశాల ఇవాళ మొత్తం భవన నిర్మాణ సదుపాయాలన్నీ కూడా కలిగి ఒక విశ్వవిద్యాలయ స్థాయి లోపల ఏదైతుందో అది నిర్మింపబడుతుంది దానికి వల్ల మన పెద్ద రత్నాకర్ గారి పేరు నామకరణం చేయాలని కోరుకోవటము వారి గొప్పతనం కాదు ఆ కళాశాల గొప్పతనం అవుతుందని చెప్పుకుంటున్నా రత్నాకర్ గారి గొప్పతనం కాదు కళాశాల గొప్పతనం అవుతుందని చెప్పుకుంటున్నా వాళ్ళ కోర్టుల ప్రాంతానికి గౌరవం లభించినట్టు అవుతుంది వారి పేరు పెట్టడం అనేది కోర్టుల ప్రాంతానికి గౌరవం లభించినట్టు అవుతుందని చెప్పుకుంటున్నా బాగుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రజా జీవితంలో వారికి ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం మరి ప్రాంతానికి చేసిన సేవలు గుర్తింపుగా ఇలా కోట్ల పశు వైద్య కళాశాలకు వారి నామకరణం చేయటం సమంజసంగా ఉండటమే కాదు ప్రభుత్వం కూడా సుముఖంగా నిర్ణయం తీసుకుంటుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తాను ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం చెప్పట్టు నేను
మరి పంచాయతీ సమితి అధ్యక్షుడు 500 రూపాయలతో ఇంటి నిర్మాణ కార్యక్రమం ఆరంభమైంది పంచాయతీ సమితి అధ్యక్షుడుగా బిగినింగ్ లో 500 రూపాయలకి ఇల్లు ఉండేది 500కి వెళ్లి క్రమేపీ 1000 2000 4000 5000కి వెళ్లి 10000 దాకా మేము ఉన్నామా 10000 తర్వాత సరే మా కాలం కూసింది ప్రభుత్వం మారింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కథ నడుస్తుంది मेरा कोरूट नैन वो शात सभ्युना कटे गृह समुदाय तप इंतर इटले वार कटिंदे बैठ पड़पो तव्वल कट गृह निर्माण समुदाय रत्नाकर गौर शात सभ्युड़े उन्ना को इन निरपेद वर्ग दृष्टि उच्चकोनी वाल रूप कार्यक्रम इवा गृह निर्माण कार्यक्रम ये कार्यक्रम का बड़ी चपड़ी నిజంగా ప్రజా జీవితంలో ఆదర్శంగా నిలబవలసినటువంటి ఒక వ్యక్తి మన భావి తరాలకు ఏదైతుందో ఆదర్శపూర్తిగా నేను పేర్కొంటాను భావి తరాలకు ప్రజా నాయకుడు ఆదర్శపూర్తిగా ఎట్టుండాలి నాయకుడు ప్రజా నాయకుడు అంటే పలా రత్నాకర్ సార్ నేర్పుతారు ఆ కాలంలోనే మెట్రిక్యులేషన్ చేసిండు ఉన్న చదువు అసలు లేదని కాదు కానీ ఏదైతుందో అది చదువు కంటే ఎక్కువ అనుభవం ఆయనకు పనిచేసింది చదువు కంటే ఎక్కువ ఆయనకు అనుభవం పనిచేసింది ఆయన లోపల ఉండేటువంటి కమిట్మెంట్ పనిచేసింది అని చెప్పండి నిర్మోహమాట ఆయన వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆయన మనసులో అభిప్రాయం దాచుకోకపోతుండేది అప్పుడప్పుడు కొద్దిగా ఎడక ముందైతా ఇది అనాలనా అనద్దా దీని ఫలితం ప్రభావం ఎట్లుంటుంది ఆయన మాత్రం ఆలోచన చేయకపోతుంది आने सारी मनसो कार्यक्रम का आलोचन का दिन प्रत्यक्ष का कार्यरूप दाचिपेस्ट अंत निर्मोहमाटे काबट्टे आने प्रजा जीत सभी आने मूड पर्याय शास सभ्यु कल पे अवकाश एन भाई तुम यानी तौब तुम यानी रेल नाग मूड पर्याय शास सभ्यु ఒక పర్యాయం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజశేఖర్ గారి మంత్రివర్గంలో సహచర మంత్రిగా కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంది మీ సహచర మంత్రులో ఒకే ప్రాంతానికి వెళ్లి ప్రాతినిధ్యం వహించినా గానీ ఈనాడు కూడా మేము వ్యక్తిగత రాగ ద్వేషాలకు తావీయకుంటాం వ్యక్తిగత రాగ ద్వేషాలకు తావీయకుంటాం నారాయణ శాఖకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఏదైనా గానీ వారి ఆలోచనకు మరి సూచనలకు గౌరవిస్తూ దేవాదాయ శాఖలో ఏదైతుందో నా ఆలోచనకు సూచనకు వారు గౌరవిస్తూ అందుకే రాజశేఖర్ గారు ఏదైతుందో ఇద్దరిని కూడా అంటే సాధారణంగా ఒక ప్రాంతానికి వెళ్ళి ఇద్దరు మంత్రులు ఉంటే వ్యక్తిగత రాగద్వేషాలు పొడుచుకుతాయి ఆ విధమైన రాగద్వేషాలు ఇక్కడ కలిసి పనిచేయడం ఏదైతుందో మమ్మల్ని ఆయన మా గౌరవం పెరిగిపోయిందని చెప్తాం దాంతో మా గౌరవం పెరిగిపోయిందని చెప్తాం ఎదురు చూస్తాం 2009 తర్వాత మారిన కాలం రాజకీయ పరిస్థితుల వల్ల ఏదైతుందో మరి వారు తిరిగి అవకాశాలు పొందలేకపోయిండ్రు నాకేదైతుందో మీలాంటి సహచరుల అండతోని పోరాట ఫలితంతో ఏదైతుందో మరొక పర్యాయం శాస్త్ర సభ్యుడిగా 2014లో కానీ మరి వాళ్ళ శాస్త్ర మండలి సభ్యుడిగా ఎక్కి ప్రజాసేవలు కొనసాగినటువంటి అవకాశం నేను పొందగలిగాను వాళ్ళ జీవితకాలం ఎవరు కూడా ఇంతకాలం ఉంటావు చెప్పలేము చెప్పంటున్నాను కానీ మనం ఇంతకాలం ఉన్నా కానీ మన జీవిత కాలంలో అంటే మన ప్రజా జీవిత కాలంలో మన బాధ్యత కర్తవ్య నిర్వహణలో మనం ఏం చేసినం అనేది ప్రధానమని చెప్పండి అంతేగాని ఏదైతుందో నువ్వు ఎంత కాలం పదవులు కొనసాగినది ప్రధానం కాదని చెప్పండి పెద్ద రత్నాకర్ గారి ప్రాంతానికి అంటే వాస్తవంగా ఏదైతుందో బుగ్గారం జగిత్యాల రెండు వేరు నియోజకవర్గాలు ఎన్నడూ ఎవరు భావించకపోదు బుగ్గారం ఏదైతుందో మనకు పక్క నియోజకవర్గమైన దానికి కేంద్రం జగిత్యాలలోనే वार हेड क्वारटर इकडने कार्यलया इकडने अंत इकडने काबू बुग्गार एमएलएना जगत्याल एमएलए क्या भावित जरूरत प्रजु जगत्याल एमएलए जगत्याल एमएलए भावित जरूरत है टेक्निकल ये प्राता प्राति्यो आ प्राता प्राति्य वह का शासन सपोर्ट प्रजा दृष्टि वो वीर अंत अने भावन कल इधर कल पे एनडू वेरे आलोचन रहा वाल తన వయసు రీత్యా వారు కొంత ముందుకు పోవచ్చు అంతేగాని ఏదైతుందో మరి వారు లేని లోటు తీర్చలేదు
వారి లోటు తీర్చలేని వారి అనుచర విధానాన్ని మనం ఆచరించగలిగినప్పుడే మనం ఆ భర్తీని పూర్తించగలుగుతామన్నటువంటి ఒక నేను భావన వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా మరి ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మరి వారితో నేను విధంగా పనిచేసే అవకాశం లభించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.